ఇండియన్ ఆయిల్ సంస్థ సౌజన్యంతో నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్లో నూతన సిటీ స్కాన్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇండియన్ ఆయిల్ కంపెనీ సీజేఎం న్యూఢిల్లీ గౌతమ్ దత్త, ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ బాలాజీ ఆయుర్వేద సెంటర్ తిరుపతి ఇండిపెండెంట్ డైరెక్టర్ దత్తాత్రేయ రావులు విచ్చేశారు. ముందుగా వారు జ్యోతి ప్రజ్వలన చేసి సిటీ స్కాన్ను ప్రారంభించారు. అనంతరం గౌతమ్ దత్తాత్రేయ రావులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ప్రముఖ జనరల్ ఫిజిషియన్ పివి సుబ్రహ్మణ్యం, సింహపురి వైద్య సేవా సమితి ట్రస్ట్ కోశాధికారి గుర్రం సుధాకర్, జనరల్ మేనేజర్ గురుప్రసాద్, సింహపురి వైద్య సేవా సమితి ట్రస్ట్ ఉపాధ్యక్షులు బాలసుబ్బారావు, పలువురు వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొత్తం మీద పెట్రోలియం మరియు తదితర ఉత్పత్తులకు ఉత్పత్తి చేసి పంపిణీ చేసి దేశం మొత్తం మీద దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసే ఏకైక సంస్థ. ఎన్నో రిఫైనరీస్ తర్వాత పైప్ లైన్స్ కూడా ఉండగలిగిన సంస్థ. అయితే అదేవిధంగా మన ఏవైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, మన ఏదైతే సామాజిక బాధ్యత కూడా గుర్తించి పలు చోట్ల చాలా మటుకు సామాజికమైన ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగానే ఈ యొక్క జయభారత్ హాస్పిటల్లో మనం ఈ సిటీ స్కాన్ మిషన్ని కూడా మన సామాజిక దాతృత్వం, సామాజిక కర్తవ్యం కింద గ్రహించి ఇక్కడ సిటీ స్కాన్ మిషన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అది దాని తరఫున, నేను దాంట్లో ఉండే ఇండిపెండెంట్ డైరెక్టర్ కాబట్టి దాని తరఫున నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడే మేము అంతా చూశాము, జయభారత్ హాస్పిటల్ ఎన్ని రంగాల్లో ఎన్ని విధాలుగా పనిచేస్తుందో అది కూడా చూశాము. అసలు ఇంత ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ లేకపోతే ఒక ఏదైతే సంస్థ ఉందో మనం ఇంత ఇన్ని పనులు ఇంత మెడికల్ ఫీల్డ్లో ఇంత వర్క్ చేస్తుంది అనే విషయం చాలామందికి అసలు తెలియదు. కానీ దీన్ని తెలుసుకున్న తర్వాత నిజంగా ఇది చాలా మంచి మంచి ఒక పద్ధతిని ఇక్కడ అవలంబిస్తున్నారు. సో ఇదేదో ఉడతాభక్తిగా ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఇన్ని వసతులు, ఇన్ని ఇక్కడ హాస్పిటల్లో చూసే ఇన్ని రకాల వసతులు ఇక్కడ ఉన్నాయో, ముఖ్యంగా పేదలకి ఈ ఆరోగ్యశ్రీ పథకం వాళ్ళకి, తర్వాత ట్రైబల్స్కి, మెయిన్గా ట్రైబల్స్కి ఇలాంటి హాస్పిటల్ ఎక్కడా లేదు. సో మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తరఫున. తర్వాత ఈ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తరఫున మనకు బాంబే నుంచి కూడా ఈ కంట్రీ హెడ్ అయిన సిఎస్ఆర్కి వారు కూడా వచ్చారు. తర్వాత మిగతా మా సిబ్బంది కూడా వచ్చారు. అండ్ మా ఆంధ్ర ప్రాంత ప్రచారక్ ఆర్ఎస్ఎస్ ఆదిత్య గారు కూడా ఇక్కడ ఉన్నారు. తర్వాత సివి సుబ్రహ్మణ్యం గారు ఈ హాస్పిటల్కి మొత్తానికి డైరెక్టర్ కాబట్టి వాళ్ళందరి సమక్షంలో ఇలాంటి కార్యక్రమం జరగడం ఎంతో ఆనందదాయకము. అయితే ఈ యొక్క ఫెసిలిటీస్ని మనం ఇక్కడ పూర్వ ప్రజలు కానీ ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల వాళ్ళందరూ చాలా బాగా వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేస్తారనే దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం ఒకటి ఇక్కడ టేకప్ చేయడం జరిగిందని నాకు అనిపిస్తుంది. ఐఎమ్ ఫ్రమ్ ఇండియన్ ఆయిల్ అండ్ టుడే ఇస్ అ గ్రేట్ డే ఫర్ దిస్ హాస్పిటల్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. టుడే వీఆర్ కమిషనింగ్ దిస్ సిటీ స్కాన్ మెషిన్, సిమెంట్ సిటీ స్కాన్ మెషిన్, 32 స్లైస్ ఫర్ దిస్ హాస్పిటల్ అండ్ I'm sure that this will go a long way in providing better medical facilities to the common people. And as sir was saying, a lot of tribal patients do visit this place, so it will be a great boost for all of them. Thank you. Thanks to Devendras. In addition to these activities, we have Aarogya Sri, EHS, medical investment, private health insurances. In addition, what the Aarogya Sri patients we are doing dialysis. Outside non-RFKC and non-insulated patients, dialysis is a big amount there. In the help of our Jain community, we are doing dialysis the least price in the state, perhaps in Andhra Pradesh. We are doing regular dialysis though for low RFKC insurance in addition, but the patients who doesn't have any RFKC or anything. In addition to that, the social responsibility. The two incidents which happened, that the train accident, Tamil Nadu Express accident, sometime back. In addition to the regular treatment what we have given, we have taken care of the attendants who are with the patients, and also the employees, highway employees, who are supposed to go to the group this year. So we have taken care of those people also during that incident. And also during the tsunami, this was quite old. The first ambulance to reach the coast was our hospital ambulance to Manipal.
చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ 11వ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1,099 రూపాయలకే 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2,499 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 899 రూపాయలకే 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సోట్స్, 899 రూపాయలకే 2 ట్విల్ షర్ట్స్, బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై 2 గెట్ 2 బై 1 గెట్ 25% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూర్.